ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వారి జీవితంలో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ వయసులో వీరి జీవితంలో అనుకోని కష్టాలని చికాకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతకం విషయంలో మేషరాశి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళు ఏది కరెక్ట్ అనిపిస్తుందో, వారికి ఏదైతే నచ్చుతుందో, వాళ్ళ మనసుకి సంతృప్తి కలిగిన విషయాలు మాత్రమే వాళ్ళు చేపడుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చని విషయాన్ని ఎంతమంది ఎలాగ చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు. అయితే మేషరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అదే మేషరాశికి అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి కూడా కుజుడే అధిపతి అవటం వలన, అంటే అటు రాశ్యాది లగ్నానికి అటు అష్టమ స్థానానికి కూడా కుజుడు అవటం వల్ల ఏంటంటే, ఈ మేషరాశి వారు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నష్టాన్ని, ఇబ్బందుల్ని, ఆపదల్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కొంతవరకు తొందరపాటు చేరి వెళ్ళవచ్చు, ఎదటివాడి యొక్క బలాన్ని అంచనా వేయకుండా ముందుకు దిగవచ్చు, అలాగే వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అధికంగా ఊహించుకొని మనం ఎలాగైనా చేద్దామనే సామర్థ్యంతో ముందుగా రంగంలోకి దిగడం వల్ల కావచ్చు. ఏదైనప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాల వల్లే చాలా వరకు నష్టపోతూ ఉంటారు. సో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాశి వారికి, ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఒక పని మీద వెళ్ళినా, ఒక చర్చలకు వెళ్ళినా, ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు స్నేహితుల్ని, బంధువుల్ని, కనీసం ఇద్దరు ముగ్గురునైనా వెంట తీసుకుని వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు వ్యాపార విషయాల్లో కానీ, రాజకీయ విషయాల్లో కానీ బహిరంగంగానే ఓపెన్గానే నలుగురితో కూడా చర్చిస్తూ ఉంటారు. సో ఈ వ్యాపార విషయాలు కానీ, రాజకీయ విషయాలు కానీ, లేదంటే ఆర్థిక లావాదేవీల విషయంలో వీళ్ళు మాట్లాడే విషయాలు వీళ్ళ దగ్గర, అంటే వీళ్ళతో వెళ్ళిన వాళ్ళే వాళ్ళకి తెలియకుండానే ఆ విషయాన్ని బయట బహిర్గపరచడం వల్ల ఏంటంటే, అంటే వీళ్ళు చేయబోయే విషయాన్ని ముందుగా అపోజిషన్ వారికి కానీ, శత్రువులకు కానీ, అంటే వీళ్ళ కాంపిటేటర్స్కి కానీ తెలియటం వల్ల ఏంటంటే, వీరికన్నా ముందు వాళ్ళు దాన్ని అమలు చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మేషరాశి వారు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళు, అంటే వాళ్ళ సహాయకులు కావచ్చు, వాళ్ళకి అసిస్టెంట్స్ కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ వల్ల అనుకోకుండా ఇబ్బందులు వస్తుంటాయి. సో అందువల్ల ఏంటంటే, వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా సీక్రెసీ మెయింటైన్ చేయడం, పని అయ్యాక కూడా ఎవరికి చెప్పకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు వీళ్ళని కొద్దిగా మన దగ్గర ఎవరైతే ఎప్పుడు తిరుగుతూ ఉంటారో వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టడం కూడా మంచిది. అంటే వాళ్ళకి అపకారం చేద్దామని ఉద్దేశం కాదు, కానీ తెలియకుండా ఏదో ఒక గొప్ప విషయంలాగా ఏదో మేము ఏదో త్వరలో ఈ వెంచర్ చేయబోతున్నాం, లేదంటే మాకు ఇది ఈ ప్రాజెక్ట్ మాకు వచ్చేలాగా ఉందని బహిర్గతం చేస్తారు. అది అనుకోకుండా ఇతరులకి తెలటం వల్ల, అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడటం వల్ల ఈ అసలైతే ఉన్నాడో అసలు ఈ మేషరాశి వారు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చాలా సందర్భాలు వీళ్ళు ఈ రెండు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మేషరాశిలో మనం ఫలితాన్ని గమనించినప్పుడు అశ్విని నక్షత్ర జాతకులు ఒకలా విధంగా ఉంటుంది, మిగతా భరణి కృతిక. అశ్విని నక్షత్ర జాతకులు మిగతా విషయాల కన్నా ప్రతి విషయాన్ని కూడా చాలా ముందుంటారు. వీళ్ళు ఎక్కువగా ఈ వైద్య రంగంలో కానీ, లేదంటే కూడా ఈ టెక్నికల్ రంగంలో బాగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దశ శుక్రమహాదశలో, అంటే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి పుట్టడం కేతు దశలో పుట్టినప్పుడు కూడా మ్యాక్సిమం టైం అంతా కూడా శుక్రమహాదశ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి రవిమహాదశ, అంటే వీళ్ళని సాధారణంగా రవిమహాదశ ఈ లగ్నానికి, ఈ రాశికి మిత్రుడు అవటం వల్ల అది 6 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రమహాదశ, చతుర్థాధిపతిగా చంద్రుడు కూడా అంటే అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా వీళ్ళకి 36, ఇది 40 సంవత్సరాల దాకా ఇంచుమించుగా బాగానే ఉంటుంది. కానీ 40 సంవత్సరంలో ఇంచుమించుగా, అంటే సుమారు అశ్విని నక్షత్రం వాళ్ళు పుట్టినటువంటి పాదాన్ని బట్టి అటు ఇటు మారుతూ ఉంటుంది. ఈ కుజ మహాదశ అంటే మీకు
అశ్విని నక్షత్ర జాతకులు కేతుదశ, శుక్రదశ, దాని తర్వాత రవిదశ, చంద్రుడు, కుజుడు. చంద్రుడు దశలోకి వచ్చే కుజుడు అంటే అప్పుడు ఇంచుమించుగా 40 దాటుతుంది కాబట్టి ఆ టైంలో వచ్చే కుజుడు అంటే కుజమహాదశకు మాత్రం కొద్దిగా వీళ్ళకి జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఇది ఒక విధంగా చూసుకుంటే దశల్లో 5వ దశ అవడం వల్ల ఈ మేషరాశి వారికి లేదా మేషలగ్నం వారికి లగ్నాధిపత్యంతో పాటు అష్టమాధిపత్యం కూడా రావటం వల్ల కొంతవరకు ఈ రాశి కొంత వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటుంది. అయితే కొంతమందిని మరీ ఓవర్ కాన్ఫిడెన్స్గా కొద్దిగా ముందుకెళ్ళడం వల్ల అంటే కొద్దిగా ఆటోమేటిక్గా కొంత అభివృద్ధి కూడా ఇస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆ టైంలో కొద్దిగా బంధువుల వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, లేదంటే స్వయం కృపరాధం వల్ల నష్టాలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు, లేదంటే ఆరోగ్యరీత్యా వచ్చే సమస్యలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ కుజ యొక్క 7 సంవత్సరాలు మహాదశలో జరిగే సూచనలు. ఇవి వాళ్ళ వాళ్ళ వయసును బట్టి 40 నుంచి 47 సంవత్సరాల మధ్యకాలంలో 2-3 సంవత్సరాలు అటు ఇటు అయినా జరిగే సూచనలని. దాని తర్వాత వచ్చే రాహు మహాదశ కూడా కొంతవరకు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అది రాహు దాని తర్వాత వచ్చే గురు మహాదశ అంటే ఇంచుమించుగా 47 ఇది 18 తర్వాత వచ్చే మళ్ళీ గురు మహాదశ 65వ సంవత్సరం తర్వాత వచ్చే గురు మహాదశ మాత్రం అక్కడ నుంచి చాలా 16 సంవత్సరాల పాటు చాలా అనుకూలంగా చక్కగా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ కుజుని యొక్క మహాదశ వచ్చే 7 సంవత్సరాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అది మంచి చేసినప్పుడు కూడా కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులతో కూడినటువంటి మంచిని కూడా చేస్తూ ఉంటుంది. అంటే అది ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ మొత్తం మీద అంటే మనకి ఎప్పుడు కూడా ఏ జాతకాన్ని పరిశీలించినప్పుడు కూడా పుట్టినప్పుడు ఉన్నటువంటి దశ ఫస్ట్ దశ, అది సాధారణంగా బాల్యంలో నడుస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు ఉన్నటువంటి దశ అన్నది వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఓ 10 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఫస్ట్ దశ అంతసేపు కూడా బాల్యావస్థగానే చెప్తాం. 2వ దశ అంటే పుట్టినప్పుడు తర్వాత వచ్చే దశ అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రాన్ని మనం అనుకుంటే 2వది భరణి నక్షత్రం కాబట్టి ఇది విద్య, ఎందరికి ఎవరికైనా సరే 2వ దశ అన్నది విద్యా సంబంధించిన దశ కాబట్టి అది ఖచ్చితంగా బాగుండాలి. 2వ దశ ఏమాత్రం ఇబ్బంది పెట్టినా ఆటోమేటిక్గా విద్య దెబ్బతినడం, తద్వారా ఆర్థిక పరిస్థితి మొత్తం మీద ఓవరాల్గా ఫ్యూచర్ అంతా కూడా ఈ దశ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికన్నా సరే 2వ దశ అనుకూలంగా ఉండాలి. దాని తర్వాత వచ్చినటువంటి దశ 3వ దశ, అది కొద్దిగా మిక్స్డ్గా ఉండి మళ్ళీ 4వ దశ అన్నది క్షేమ దశ కాబట్టి ఆ దశలో సెటిల్మెంటు అంటే ఇల్లు గృహ నిర్మాణం చేసుకోవడం, ఈ పిల్లలు బాధ్యత ఇవన్నీ కూడా ఆ టైంలో సెటిల్మెంట్ అవుతుంది. మళ్ళీ 5వ దశ కొద్దిగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం ఈ రాశి వారికి 5వ దశగా వస్తున్నటువంటి కుజమహాదశ సుమారుగా 40వ సంవత్సరం దాటిన తర్వాత వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే భరణి నక్షత్రం వారు పుట్టినప్పుడే శుక్ర మహాదశలో పుడతారు. అంటే మేషరాశిలో మేషలగ్నంలో జన్మించిన వారికి ప్రారంభంలో శుక్ర మహాదశ ఓకే, అది ఫస్ట్ పాదంలో అయితే సుమారు 18 సంవత్సరాలు 15 అలా 10-5 సంవత్సరాలు మొత్తం మీద ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి రవి మహాదశ ఇది చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్ర మహాదశ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కుజ మహాదశ 4వ దశగా రావటం వల్ల కొంతవరకు ఈ భరణి నక్షత్రం జాతకులకి మేష లగ్నం లేదా మేషరాశి వారికి కొంతవరకు 4వ దశ కాబట్టి అనుకూలంగాను సెటిల్మెంట్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. బట్ కానీ వీరికి 5వ దశగా వచ్చే రాహు మహాదశ మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే రాహుదశ ఎప్పుడో వస్తుందంటే సుమారుగా శుక్ర మహాదశ 10 సంవత్సరాలు వేసుకుంటే దాని తర్వాత వచ్చిన రవి 6 సంవత్సరాలు, చంద్రుడు అలాగా 26-33, దాని తర్వాత వచ్చే ఈ రాహు మహాదశ మాత్రం ఈ రాశికులు జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా అదే కృత్తిక నక్షత్ర జాతకులు రవి మహాదశతో వాళ్ళకి జీవితం ప్రారంభం అవుతుంది. కాబట్టి పుట్టిన రవి మహాదశ ఖచ్చితంగా బాగుంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రుడు, దాని తర్వాత వచ్చినటువంటి కుజుడు, కొంతవరకు రాహు మహాదశ కూడా వీళ్ళకి 4వ దశ రావడం వల్ల ఏంటంటే రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, రాహు ఉన్న స్థానాన్ని బట్టి, రాహుతో ఉన్న కలిసినటువంటి స్థానాన్ని బట్టి కొంత అనుకూలంగానే ఉండవచ్చు. బట్ వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే దశ శని మహాదశ, అది కొద్దిగా లేటుగా వచ్చినప్పుడు కూడా ఈ కృత్తిక నక్షత్ర జాతకుడు అయినటువంటి వారికి రవి అధిపతి అవ్వటం వల్ల మరి శని వీళ్ళకి శత్రుగ్రహం అవటం వల్ల మరి శని మహాదశ మాత్రం కంపల్సరీగా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా ఈ మేష
రాశి లేదా మేషలగ్న జాతకులు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, అంటే వీళ్ళకి శనివారం అన్నది బాధక రోజు మాట, అందుకని శనిగ్రహం బాధకుడు, అంటే ఏ చలరాశుల వారికి 11వ స్థానం బాధక స్థానం అవడం వల్ల బాధకుడైనటువంటి శనికి సంబంధించినటువంటి రోజు శనివారం రోజు హనుమాన్ టెంపుల్ దర్శించడం, అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా వీళ్ళు జీవితంలో మంచి సక్సెస్ పొందుతారని ఆశిస్తూ స్వస్తి.